నమస్కారం అండి డిఎన్ ఫైవ్ వార్తలకు స్వాగతం. ఈరోజు పాఠశాలల పునఃప్రారంభం అంశం మీద మాట్లాడటం కోసం సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు స్కూల్స్ రీఓపెనింగ్ ఎలా ఉంటుంది, ఈ సమస్య దీని మీద మాట్లాడ. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి అనేకమైనటువంటి వార్తలు పరస్పర విరుద్ధమైనటువంటివి, లేకపోతే కొంత అత్యాచారంతో కూడినటువంటి వార్తలు వస్తున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. కొన్ని పత్రికల్లో లేకపోతే సామాజిక మాధ్యమంలో స్కూళ్ళు తెరిచిన తర్వాత పిల్లలకి కరోనా వ్యాపించింది, అదేవిధంగా టీచర్లకి కరోనా వ్యాపించింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అదే సందర్భంలో వచ్చినటువంటి వ్యాధిని బయటికి వెల్లడించవద్దు, దాచిపెట్టమని చెప్పేసి అధికారులు ఆదేశించినట్టు కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది. సరే, అది ఎంతవరకు వాస్తవము కాదు అనేటువంటి దాన్ని పక్కన పెడితే, ప్రమాదకరమైనటువంటి ఈ వ్యాధి సమయంలోనే స్కూళ్ళని ప్రారంభించడం అనేటువంటిది ఒక తొందరపాటు చర్యగానే మనం గమనించాలి. అందువల్ల ఆ తొందరపాటు చర్యతో వచ్చేటువంటి పర్యవసానాల గురించి సహజంగానే గతంలో ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో, ముఖ్యంగా అధికార యంత్రాంగం అనేక సందర్భాల్లో వాస్తవాలను దాచిపెట్టినటువంటి ఉదంతాలు, అంటే వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం అని కాదు, మిగతా తెలుగుదేశం ప్రభుత్వంలో కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, ఆకలి చావులు ఇటువంటి అంశాల మీద గతంలో అనేకమైనటువంటి ఉదంతాలను దాచిపెట్టినది తెలుసు. అందువలన ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది కనుక ఆ నిర్ణయాన్ని అమలు జరిపేటప్పుడు కరోనా కేసులు పిల్లల్లో వచ్చినా లేకపోతే టీచర్స్లో వచ్చినా అది భయానికి దారితీసేటువంటి అవకాశం ఉంది కనుక దాచిపెట్టమని అధికారులు చెప్పినా ఆశ్చర్యం లేదు, దాన్ని గోరంతలు కొండంతలుగా చిత్రించినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకని ఇవాళ ఏం జరిగినా మనకి ఆశ్చర్యం లేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తొందరపాటు నిర్ణయం అనేటువంటిది ఏ పర్యవసానాలకు దారితీస్తుందో తెలియదు కనుక ప్రభుత్వము వచ్చినటువంటి వార్తలను పరిగణలోకి తీసుకొని తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరికొద్ది రోజులు దీన్ని వాయిదా వేస్తే మంచిదనేది నా అభిప్రాయం. ఇంకోటి, ఈరోజు గవర్నమెంట్ కూడా వీటికి సంబంధించి, కరోనా నియంత్రణకు సంబంధించి అన్ని రకాల శానిటైజేషన్ చేయడం కానీ, తర్వాత పిల్లల్ని సగం మంది పిల్లలు అట్లాగే 50% టీచర్స్ని అటెండ్ కావాలని చెప్పినటువంటి పద్ధతిలో తీసుకుంటాను, చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పని చదువుతుంది. ఇదే టైంలో మంత్రి గారు, మంత్రి ఆదిమూలం సురేష్ గారు మాట్లాడుతూ తను ఏమంటారంటే, పిల్లలు అంతకుముందే వాళ్ళకి కరోనా వచ్చింది, అది మేము టెస్టులు చేయడం, స్కూల్కి రావడం వల్ల టెస్టులు చేయడం వల్ల అది బయటపడింది అని చెప్పనేసి అనేది ఆయన చెప్పినటువంటి వాదన. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆదిమూలం సురేష్ గారు కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఎవరైనా, గతంలోనే ఉన్నది టెస్టులు చేస్తే బయటపడింది అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటప్పుడు అటువంటి రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్యగా ఎందుకు తీసుకుంటున్నారనేది మనకు అర్థం కావట్లేదు. ఒకవైపు టెస్టులు చేస్తున్నారు, కేసులు, వేల కేసులు ఇప్పటికే బయటపడుతున్నాయి, ఆ కారణంగా ఒకరోజు లేకపోతే రెండు రోజులు జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలనే మేము జరపలేము, ఇది ప్రమాదకరము అని చెప్పి చెప్తున్నటువంటి మంత్రులు లేకపోతే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులు రోజు పిల్లల్ని లేకపోతే టీచర్లని స్కూల్కు బలవంతంగా పంపడం అనేటువంటిది, దీన్ని మరి ఏ విధంగా సమర్థించుకుంటారు? అందువలన ఇది ఒక అసంబద్ధమైనటువంటి వాదన, తప్పించుకునేటువంటి వాదన తప్ప మరొకటి కాదు. ఒకవేళ ముందే అటువంటి పిల్లల్ని లేకపోతే టీచర్లని మరి మినహాయించాలి కదా, మినహాయించిన తర్వాతనే వాళ్ళందరికీ లేదని నిర్ధారించుకున్న తర్వాతనే అటువంటి పిల్లలందరినీ పంపించాలి, లేకపోతే అందరికీ టెస్టులు చేయాలి, మొత్తం పిల్లలకి మొత్తం టీచర్లందరికీ సామూహికంగా టెస్టులు చేసి చేయాలి. అటువంటిది ఏమి ఆ విధంగా టెస్టులు చేసినట్టు కానీ లేకపోతే టెస్టులు చేసే కార్యక్రమం ప్రకటించినట్టు కానీ ఎక్కడా లేదు ప్రభుత్వం. అందువలన ఇది తమ చర్యలను సమర్థించుకోవడానికి అడ్డదారి వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు అన్ని రకాల, ఇప్పుడు కరోనా ఉన్నా మిగతా వాళ్ళు అన్ని రకాల పనులు చేసుకుంటున్నారు, ఈ పరిస్థితుల్లో విద్యా సంవత్సరం వృధా కాకూడదు అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేటటువంటిది వినిపిస్తాను. విద్యా సంవత్సరాన్ని వృధా చేయమని లేకపోతే చేసుకోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు, అదేవిధంగా వృధా చేసి ఖాళీగా ఉండి జీతాలు తీసుకోవాలని ఏ టీచరు కోరుకోడు. ఉన్నటువంటి ఒక అనూహ్యమైనటువంటి, చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక మహమ్మారి అనేటువంటి మొత్తం ప్రపంచాన్ని అంతటినీ పీడిస్తూ ఉన్నది.
ఈ పీడించేటువంటి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కేసుగా తీసి ఒక ఏడాది పాటు ప్రమోట్ చేసినా లేకపోతే ఒక ఏడాది పాటు ఒక విద్యా సంస్థాన్ని వాయిదా వేసినా పోయేదేమీ లేదు. అదనంగా మొత్తం మానవాళి అటు సూర్యుడు ఇటు పడతాడు, ఇటు సూర్యుడు అటు ఉదయించాడు. అందువలన దీన్ని ఒక భూతత్వంలో చూపించేటువంటి ప్రయత్నం చేయొద్దు. దీన్ని సమస్యని సమస్యగా చూడాలి. మరి అదే విధమైనటువంటిది అన్ని జరుగుతున్నప్పుడు, అన్ని మామూలుగా జరుగుతున్నప్పుడు మరి స్థానిక సంస్థలు ఎందుకని ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది? అందుకని ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి వాదనలు. పిల్లల్ని అదేవిధంగా టీచర్లని మరింత ముప్పుకి గురి చేసేటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఈ కారణంగా ఒక టీచర్ చనిపోయినా లేకపోతే ఒక పిల్లవాడు చనిపోయినా, చనిపోవాలని ఎవరు కోరుకోరు, కానీ అటువంటి ఉదంతం ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మంత్రి గారు వహిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు వహిస్తారా, లేకపోతే వైఎస్ఆర్ సిపి ఎవరు వహిస్తారు అనేటువంటిది కూడా చెప్పాలి. అందుకని బలవంతంగా తల్లిదండ్రుల నుంచి కొన్ని అండర్టేకింగ్స్ తీసుకోవచ్చు, లేకపోతే పిల్లలు కూడా చెడిపోతారు లేకపోతే చదువు సంచలన పోతాయని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు ఏమైనా అటువంటి బలహీనతలు కూడా ఉండొచ్చు లేవంట్లా, కానీ ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వహించాల్సినటువంటి వాళ్ళు అసంబద్ధమైనటువంటి వాదనలు చేయడం సరైనది కాదు. ఇక్కడ ఇంకోటి, చంద్రబాబు టైంలోనే ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ ఆల్రెడీ అన్ని గ్రామాల్లో ఉంది. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే పిల్లలందరికీ ట్యాబ్లు ఉచితంగా ఇచ్చి ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించేటటువంటి పద్ధతి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి వాదన టీడీపీ నుంచి వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు కానీ లేకపోతే విమర్శలు కానీ ఆ పార్టీ ఏమైనా చేయొచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ని ఏర్పాటు చేస్తే వైసీపీ దాన్ని ఏమి తొలగించలేదు, వాళ్ళు వచ్చారు కనుక. సమస్య ఏంటంటే గ్రామాల్లో ఇంటర్నెట్ ఉండొచ్చు లేకపోతే పట్టణాల్లో ఇంటర్నెట్ ఉండొచ్చు, కొన్ని ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి స్పీడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం లేదు, ఉండదు అనేటువంటిది ఒకటి స్పష్టం. అదేవిధంగా సిగ్నల్స్ టవర్స్ సిగ్నల్స్ అనేటువంటి మార్మల్ ప్రాంతాల్లో లేకపోతే సుదూరంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్ కూడా అందవు. అందువలన పిల్లలందరికీ మరి అటువంటి పిల్లలందరికీ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు? అందరికీ ఏమన్నా ప్రతి ఇంటికి లైన్లు వేస్తారా? వేయరు కదా. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఆప్టిక్ ఫైబర్ లైన్లు ఎవరు వేయరు కదా, తెలుగుదేశం కూడా వేయలేదు కదా. అందుకని అది అతిశయోక్తితో కూడినటువంటి వ్యవహారం. రెండోది ట్యాబ్స్ లేకపోతే ఇవన్నీ కూడా ఇచ్చినా కానీ పిల్లలు ఏ మేరకు చదువుకుంటారు, ఎంతమేరకు ఎక్విప్ అవుతారు లేదు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అటువంటి ప్రయోగం జరుగుతూ ఉంది. ఆ జరిగినటువంటి ప్రయోజనం యొక్క ఫలితాలు ఏమిటి అనేటువంటిది తెలుగుదేశం నాయకులు ఆలోచించాలి. అదేవిధంగా ఉపయోగం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆలోచించవచ్చు. ఎందుకంటే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు జరుపుతున్నటువంటి ప్రభుత్వానికి పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు. అందుకని దాన్ని ఆచరణలో ఎంత మేరకు నెట్ కనెక్షన్ ఉంటుందో అనేటువంటి దాన్ని బట్టి తెలుగుదేశం పెద్దలు కూడా మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకోటి, స్కూల్స్ రీఓపెన్ వీటికి సంబంధించి మిగతా వాళ్ళతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది ఉపాధ్యాయ సంఘాల నుంచి కానీ మిగతా రాజకీయ పార్టీల నుంచి కానీ వస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం ఎందుకని పరిగణలోకి తీసుకోకపోవచ్చు? అందుకనే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది తప్ప నిజానికి టీచర్లతోటి లేకపోతే తల్లిదండ్రులతోటి విద్యార్థులతోటి చర్చించి తీసుకున్నటువంటిగా లేదు. ఏదో ప్రతిష్టకు పోయి మేము అన్నింటినీ సాధారణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది అనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి లేకపోతే ఆ విధమైనటువంటి ప్రచారం చేసుకోవడానికి వాకులాడుతున్నట్టుగా ఉంది. అది నష్టదాయకం. అది ఏదైనా అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరిగితే ఆ ప్రభుత్వము లేకపోతే ఆ పార్టీ అధికార పార్టీ భరించాల్సి వస్తుంది. అందుకని డెమోక్రటిక్ ప్రాసెస్ లో నలుగురితోటి చర్చించి చేయడం అనేటువంటిది సరైనటువంటిది. కానీ ఆ విధమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వంలో కనబడలేదు. ఈ ఎన్నికల విషయానికి వచ్చేసరికేమో మేము ఈ అసలు సమావేశానికి రాము, అధికారయుతంగా ఎన్నికల కమిషనర్ పెట్టినటువంటి సమావేశానికి రాము అని చెప్పేసి చెప్తుందనేటువంటి వాళ్ళు మరి ఇటువంటి పద్ధతుల్లో ఇటువంటి అంటే స్కూల్స్ లేకపోతే ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోయే ముందు చర్చించాలి. ఎవరితో చర్చించారు అనేటువంటి చూస్తే మనకి ఎక్కడ అటువంటి చర్చలు జరిగినట్టు మనకు కనపడదు. అందువలన దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలకి వాళ్లే బాధ్యత వహించాలి, వాళ్లే జవాబుదారీగా ఉండాలి.
ఈ స్కూల్స్ రీఓపెనింగ్ వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? కోర్టులు అరే కోర్టులు కూడా అదే స్కూల్స్ పునఃప్రారంభానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? స్కూల్స్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు చైనాలో కరోనా వ్యాపించినటువంటి ప్రాంతాల్లో కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పిల్లలకి ప్రత్యేకమైనటువంటి బస్సులు వేశారు, లేకపోతే బస్సు ఎక్కే ముందు లేకపోతే స్కూల్కి వెళ్లే స్కూల్లో ప్రవేశించే ముందు వాళ్ళందరికీ కూడా ఒకవేళ జ్వరం ఉందా లేదా అనేటువంటి పరీక్షలు చేశారు. అదేవిధంగా మాస్కులు లేకపోతే ఇతర అవసరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా చేసి తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించి, లేదు మొత్తం ఆ గ్రామాల్లో కానీ లేకపోతే అటువంటి చోట్ల విశ్వాసం కల్పించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పిల్లలు చాలా తక్కువ మంది హాజరవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందువల్ల దీన్ని బలవంతంగా చేసినందువల్ల విద్యా సంవత్సరం వల్ల ప్రయోజనం లేదు, దానివల్ల పిల్లలకు వచ్చేటువంటి ఉపయోగం కూడా లేదు. అందుకని ఒక విద్యా సంవత్సరాన్ని పోస్ట్ పోన్ చేసి కొంత ప్రమోట్ చేసినంత మాత్రాన ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో కానివ్వండి లేకపోతే హై స్కూల్ స్థాయిలో కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రమాణాలు ఇవన్నీ చూస్తే రోజువారీ పాఠశాలలు జరిగేటప్పుడే ప్రమాణాలు చాలా దిగజారి నాశరకంగా ఉన్నాయనేటువంటిది స్పష్టం. అందువల్ల ఇప్పుడు అదనంగా పోయేటువంటి నష్టం ఏమీ లేదు. ఒక ఏడాది పాటు ప్రమోట్ చేస్తే దానివల్ల ఎటువంటి విద్యాపరమైనటువంటి నష్టం జరగదు, పిల్లలకు కూడా ఎటువంటి లోపం ఉండదు అనేది నేను చెప్తాను. ఓకే అండి, ఈ ఈ పాఠశాల పునః ప్రారంభం దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మిగతా ఉపాధ్యాయ సంఘాలు తర్వాత రాజకీయ పక్క పార్టీలు తరపు కూడా డిస్కస్ చేస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది మనం వేచి చూద్దాం. అవి ఈ విషయాలు వివరించినటువంటి కోడశ్రావు గారికి ధన్యవాదాలు.